ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్, ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్. నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటావు తప్పి దేనికైనా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మా ఓటర్లు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారుల్లో నువ్వు వచ్చి 3 మంత్రివాద శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి, బొఫ్ఫున్ గాడివి, జోకర్ గాడివి నువ్వేంద్రా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాల సవాలు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఓగమాక, నోరుంది కదా అని చెప్పి పొళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్. నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు పదవుల కోసం గుళ్ళకు గాని చర్చిలకు గాని మసీదులకు గాని తిరుగుతాడు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి ఇల్లు ఆయన కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడుతూ నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు వీడు? ఆయనే వెళ్ళి దండలేస్తాడు, ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అని చెబుతాడు, ఎన్టీ రామారావు మించి నాయకుడు భారతదేశంలో లేడని చెబుతాడు. మరి ఈ లుచ్చగాడు ఎందుకు దించాడండి? ఆయన పదవి ఎందుకు తీసేశాడు? ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి గెంటి ఈ నిష్ఠ దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు, ఆయనే దేవుడు అని చెబుతాడు, ఆయనే పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి అని చెబుతాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుండి ఎందుకు చేశావు? ఆయన చావుకు ఎందుకు కారణమయ్యామంటే నీ పదవి దాహంతో, నీ కావాలన్నటువంటి ఆ పదవి దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు. ఈరోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అప్మాస్టర్ అంట, డేరా బాబా అవతారం ఒకటి ఎత్తాడు, ఎత్తి రాముల వారి గుడి గురించి, సీతాదేవి గుడి గురించి, వెంకటేశ్వర స్వామి గుడి గురించి అవుతున్నాడు. 40 గుడులనే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజస్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గుళ్ళను కూల్చేశావు. ఈ రోజు ఏం చేస్తున్నావు? నీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, అది ఎస్టాబ్లిష్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కులాన్ని కోలగొట్టిస్తున్నాడు, ఇది చెప్పాలి. కాబట్టి నీ తొత్తులతో, నీ ఆధ్వర్యంలో, నీ అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడో ఊరికి దూరంగా కొండ మీద కనీసం 300 మీటర్లు నడిచెళ్ళాలి, కారులో కూడా వెళ్తకలేదు. అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళని టార్గెట్ చేసి నీ దొంగ తెలివితేటలతో ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నావు. అధికారులు ఉండగానేమో పట్టబాకలే పీకవతలు పారేశారు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనాక అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున 30 తారీఖున విజయనగరం ఇళ్ల పట్టాలు పొందటానికి వెళ్తాడు. 29 సాయంత్రం అర్ధరాత్రి విగ్రహం కోలగొట్టిస్తావు. మళ్ళీ నువ్వే దొంగలాగా అక్కడికి వెళ్తావు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటావు. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నీకు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవి నువ్వు. నీకు దేవుడు లేడు, ఎన్టీ రామారావు లేడు. నువ్వు ఆ గుడికి వెళ్ళావంటే అచ్చంగా నువ్వు ఆ గుళ్ళో విగ్రహం పగలు కొట్టి నువ్వే 100కి 100%. ఎందుకంటే నువ్వు చంపినటువంటి వ్యక్తిని, నువ్వు ద్రోహం చేసినటువంటి వ్యక్తిని దేవుడి కింద ఫోటోలు పెట్టి రోజు దండలేసి ఆయన గురించి గొప్పగా చెబుతావు. నీ నక్కబుద్ధి నాకు తెలుసు. డెఫినెట్ గా ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడే పగలు కొట్టించాడు. చంద్రబాబు నాయుడికి, అశోక్ గజపతిరాజుకి, అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి 4 అనాలిసిస్ టెస్టులు చేయాలి. చేస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలి. 4 అనాలిసిస్ టెస్టులు చంద్రబాబుకి, లోకేష్కి, అక్కడ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు 10 మందికి చేస్తే వీళ్ళు ఎన్ని గుళ్ళు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఈ రాజకీయంగా పబ్బం గడుపుకుంటానికి ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నది తేలుతుంది. సార్, నిన్న పర్యటనలో రాళ్ళేసి ఒక కేంద్రం మీద రాళ్ళే ఇస్తున్నారు కదా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? విజయసాయిరెడ్డి గారు పర్యటన, టీడీపీ నాయకులు అందరూ కారులు ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాళ్ళు ఎత్తాడు, పూలు ఎత్తాడు, అవసరమైతే రాళ్ళు ఎంత పూలు ఎంత, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. డెఫినెట్ గా అక్కడ పోలీసు ఉంది,
సీసీ కెమెరాల్లో కూడా ఎవడెవడు ఏమేం చేశారు అన్నది క్లారిటీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చేయించారు అన్నది. పైకి ఆల్రెడీ కింద పోటింగ్ ఉంటుంది గ్యారంటీగా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదా. చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు బాబు ఖద్దర్ నాయుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ తాత కిస్మిస్ నాయుడు కావచ్చు, ఎవడైనా ఒకటే.